సూర్యకారాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు మంది పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ పదమూడు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్థలం ఎయిర్ పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి రాజమండ్రి శుభవార్త ప్రార్థనా సిద్ధి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ పదమూడు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా సిద్ధి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ పదమూడు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్థలం ఎయిర్ పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి రాజమండ్రి శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ పదమూడు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ పదమూడు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ఏసయ్య నామలు మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ దినము కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన దేవుడు మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాను కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయం సామ్స్ ఎయిటీ నైన్ వర్స్ ట్వంటీ త్రీ అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగబట్టు వారిని మొత్తెదను దేవుడు రోజు గొప్ప వాగ్దానాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నారు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను నీ ఎదుట విరోధులు ఉండకుండా దేవుడు వారిని దూరం చేస్తాను నేను ఎంత మంచి చేసినా నాకు అందరూ విరోధం అయిపోతున్నారు ఏది మాట్లాడినా చెడ్డైపోతుంది ఏం మాట్లాడకుండా ఉండలేను చూస్తూ అన్యాయాన్ని నేను సహించలేను ఏదో ఒక మాట చెప్తూ ఉంటుంటే అది తిరిగి నన్నే చెడ్డగా పలుకుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నన్నే చెడ్డ చేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా దేవుడు వారి ముందు నిన్ను నిలబెడుతూ ఉన్నాడు ఉన్న గొప్ప మాట ఏంటంటే నీ ఎదుట విరోధులు ఉండకుండా వారిని దూరముగా నెట్టేస్తున్నాడు తర్వాత ఏమన్నా నీ ఎదుట అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టేదాన్ని పడగొడతాడు అనమాట వారి యొక్క గొప్ప బడ అంతా కూడా దేవుడు అణిచివేస్తాడు వారు అణిచివేయబడినప్పుడు అనుకుంటారు మనము నీతిమంతుడిని మనం బాధ పెట్టాం నీతి మంతురాలతోని ఈ మనం బాధ పెట్టాం అందుకని మన స్థితి ఇలాగ అయిపోయిందని మరలా వారు రియలైజ్ అయ్యి మరలా నీ దగ్గరికి వచ్చేలా దేవుడు చేయబోతున్నాడు ఇంకా బలంగా గనక పగపట్టి విధానంగా నిన్ను తరుముటానికి ప్రయత్నం చేసి ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట నిన్ను చెడ్డ చేయాలని పగపట్టిన వారిని దేవుడు మొత్తుతనంటా ఉన్నాడు వారికి జ్వరం వస్తుంది రోగాలు వస్తాయి బాధలు వస్తాయి ఎందుకంటే నిన్ను దేవుడు అంతగా ప్రేమించాడు నువ్వు దేవుని మనిషివి నువ్వు దేవుని బిడ్డవి గనుకనే ఇక మీదట ఏ విరోధులు నీ మీదకి వచ్చి యుద్ధము చేయటానికి లేదు దేవుడిని చుట్టూ ఆయన ఉంచాడు ఆయన కంచి వేశాడు పరిశుద్ధాత్ముడు నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు భయపడకు పరిశుద్ధాత్ముడు నీ పట్ల జరిగించే గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు ఆత్మ నీకు తోడైండును కాక ఆమె హలీలూయా గట్టిగా హలీ చెప్పండి ఇంకా గట్టిగా హలీ చెప్పండి ఇంకా గట్టిగా హలీ చెప్పండి ఎందుకు అబ్రహాము చరిత్రలోంచి ఇలా పెట్టాడు అంటే ప్రియులరా ఈ అబ్రహాముని దేవుడు మరి ఇరాక్ అనే ఆ ప్రాంతము నుంచి యర్సులేముకి తీసుకొచ్చాడు ఎక్కడ తీసుకొచ్చాడు ఈయన ఎర్సులేముకి ఆది క్రాండము మన పన్నెండో అధ్యాయం చూస్తే నువ్వు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు నేను చూపిస్తున్నాను కదా నువ్వు వెళ్ళు అన్నాడు ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే అబ్రహామునే ఎర్సులేముకి దేవుడు పంపించాడు అది కానాను దేశము అది పాలు తేనెలు ప్రవహించు దేశము నువ్వు అక్కడికి వెళ్ళాలి అని ఎందుకు పంపించాడంటే ప్రియులరా ఎరుసుము చరిత్ర ఈరోజు ఎవ్వరికీ తెలియని గొప్ప చరిత్రగా మారిపోయింది ఎన్నెన్నో పట్టణాలు ఉన్నాయి ఎన్నెన్నో దేశాలు గొప్ప గొప్ప విలువైన దేశాలు ఉన్నాయి కానీ ఏ దేశంలో ఉన్న ఈ పట్టణానికి ఉన్న చరిత్ర ఎక్కడ లేదు ఎందుకంటే ఈ పట్టణము ఏ స్థలం ఇది అందరు చెప్పండి ఏదేను తోట ఏదేను తోట ఎక్కడ ఇవ్వబడింది ఈ తోట దేవుడేసేడుది ఎవరైసేరిది దేవుడేసేడు ఆది కాండంలో ఆది కాండ రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూస్తే దేవుడు ఏదేను తోట వేసి తూర్పున ఆయన ఈ మనుషుని తయారు చేశాడు బాగా గమనించండి దేవుడేసిన తోట పెద్ద తోట ఆ తోట ఎన్నో వందల కిలోమీటర్లు ఉన్నటువంటి తోటది వేల కిలోమీటర్లు ఉంది అయితే ఆ పెద్ద తోట అని అనటానికి తోటను తడపటానికి మధ్యలో ఒక నదిని దేవుడు ఏర్పాటు చేశాడు హలోయ దేని తడపటానికి తోటను తడపటానికి నదిని పెట్టాడు మనకి ఒక తోట ఎకరం రెండు ఎకరాలు పది ఎకరాలు తడపాలంటే చిన్న చెరువు సరిపోతుంది కానీ కొన్ని వందల వేల ఎకరాల తోటను తడపాలంటే బలమైన నది కావాలి ఆ మరి ఆ ఏదేని తోట ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో ప్రారంభమై తూర్పు దిశగా గిహోను అనే స్థలము దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్థలములో దేవుడు ఆదాముని తయారు చేశాడు అక్కడ జీవవృక్షం ఉన్నది అన్ని ఆదాముని చేసిన స్థలములో ఏదేను తోట అక్కడ ఉండిపోయింది ఏదేను తోటలో జీవ వృక్షం ఉన్నది ఆ జీవ వృక్షం ఉన్న స్థలములోనే ఈనాటి మందిరము కనబడుతూ ఉంది ఆమెలూయా గట్టిగా హలిలు చెప్పండి ఇంకా గట్టిగా హలిలు చెప్పండి ఆ ఇరుస్ మీదకి పాలస్తీనా వాళ్ళు యుద్ధము చేస్తున్నారు ఆ పరిశుద్ధ దేవాలయం కట్టబడే స్థలం అని ఏది అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో జీవ వృక్షము దాగబడి ఉంది అక్కడికి అబ్రహామును పంపించి అబ్రహామును దీవించి అబ్రహాము వంశ వృక్షములో నుండి మరలా ఏసుప్రభు వారు కన్యమరి గర్భంలో జన్మించిన బెత్తలహేము ఆదామును చేసిన స్థలం అని పాయింట్ నిర్ధారణకు వచ్చింది గట్టిగా అందరూ కూడా చప్పటిబొట్టి ప్రభుత్వ ఇచ్చారు మొదటి ఆదాముని దేవుడు చేసింది అక్కడే రెండవ ఆదాముగా ఆయన భూలోకానికి వచ్చి జన్మ జన్మించింది మూడవ ఆదాముగా రెండవ రాకడలో యేసు ప్రభు రాబోతా ఉన్నారు హలియా గట్టిగా హలిలు చెప్పండి ఎరుసులేమంటే ఏమనుకుంటున్నారు ఆనాడు యహోవా దేవుడు నాటిన ఏదే ను అందుకే ఆ పట్టణాన్ని ఎవడేం చేయలేడంతే వారు మొన్న పాపం ఆదమరుపుగా ఉన్నారు కానీ ఒక్కసారి ఐదు వేల రాకెట్స్ చెల్లిపోయి కొట్టినా కానీ ఆ పట్టణంలో ఇంత కూడా డ్యామేజ్ కాలేదు ఎందుకంటే ఆ పట్టణము ఏదేను తోట హలే అందుకనే ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధెలుదురు అన్నాడు హలే ఊయా హలే ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము మనం ఎంత భాగ్యవంతులము మనము హలేలోయ హలేలోయ అబ్రహాముని ఏమన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు అబ్రహాముని క్రిస్మస్కి పంపించాడు అక్కడికి ఏమన్నాడు అబ్రహాముని ఆది కాండము అధ్యాయము మొదటి నుండి మనం చదివితే యహో ఆ దేవుడు చెప్తున్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఇదిగో నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము అండర్లైన్ చేసుకోండి నిన్ను గొప్ప జనముగా చేసేదను నిన్ను ఆశీర్వదించేదను నిన్ను నీ నామమును గొప్ప చేయుదును నీ ఆశీర్వాదముగా ఉండవు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను చేపించు వారిని చేపించేదను అబ్రహమా నీ పని నాకు చాలా ఉంది నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి అన్నాడు తోట ఆ పక్కన ఉన్నాడు అబ్రహాము ఆ పక్కన ఉండటం కాదు అబ్రహమా నీకు తెలియదురా నేను ఎక్కడ మొట్టమొదటి మనిషిని చేసేలో అక్కడికి నువ్వు వెళ్ళు నిన్ను బ్లెస్ చేస్తానన్నాడు ప్రభు జన్మస్థలానికి ముందు ఆదాము జన్మస్థలము ఎరుస్లిం ఆమెన్ ఏ జన్మస్థలం అది మన మూల పురుషుడు మనము జనం ఎక్కువైపోయిన తర్వాత కులాల వారిగా ఇలా విభాగింపబడ్డం కానీ మనమందరము ఒక్క మనుషుల్లో నుండి వచ్చిన వారమే మనందరిది ఒకటే రక్తము ఒకటే మాంసము ఒక్క మనుషుడిలో నుండి అనేకమైన మనుషులు భూలోకంలో మనం ఇలా ఉద్భవించాం చిన్నవారు గొప్పవాళ్ళు అవటానికి పెద్దవాళ్ళు వచ్చి బ్యాలెన్స్ అవటానికి మనకి రాజ్యాంగం అనేది అనేక చరిత్రలు పెద్దలు ఎన్నో గ్రంథాలు రాసి అందరూ సమానంగా ఉండాలని మనకి ఎన్నో సూచనలు తెలియపరుస్తూ చిన్నవారు పైకి రావటానికి వాళ్ళ కొన్ని రిజర్వేషన్లు ఇస్తూ పెంటు కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తే దేవుడు ఈ రీతిగా జ్ఞానముగా లోకాన్ని పాలిస్తూ ఉన్నాడు ఆమెన్ హెలూయా అబ్రహాముకి ఎందుకు అంత ఆశీర్వాదం వచ్చిందంటే అబ్రహాము బెత్తలహేముకి వచ్చి ఉన్నాడు ఆ అబ్రహాము ఆదామును చేసిన స్థలానికి రాబోయే లోకరక్షకుడు ఏసు జన్మించే స్థలానికి ఆయన రావాలని అబ్రహాముని అక్కడ తోడుకొచ్చాడు అబ్రహాముని అక్కడ ఆశీర్వదించాడు అబ్రహాము ఏ ఆ బెత్తలహేము ప్రాంతానికి వెళ్ళేకే ఆస్వాదించబడ్డాడు ఈరోజు ఈ క్రీస్తు జన్మ తల పోసుకుంటున్నటువంటి మనందరం ఇక్కడికి వచ్చాము మనందరము ఆశీర్వదించబడుతున్నాము హలెయ హలే హలెయ నేను నజరేత్ పట్టణానికి వెళ్ళాను ఆ పట్టణంలో చూశాను ఏంటి అసలు ఎందుకు నజరేత్ వచ్చేతను ఆయన పుట్టడం ఏమో ఆయన జన్మస్థలం ఏమో బెదిలికా వారి అమ్మగారు ఊరు ఆ మరియమ్మ గారు యూసేఫ్ గారు ఊరు నజరేత్ ఆ పట్టణములో ఈ జన్మించాడు ప్రజా సంఖ్య రాయించుకోవటానికి ఏమో బెత్తల వచ్చాడు ఇదంతా చూస్తూ ఉంటుంటే అసలు ఆ నజరేతులు కూడా ఆ ప్లేస్ కూడా ఏదేని తోటలో ఒక ప్రాముఖ్యమైన స్థలము దాచుకుని ఉంది ఆ మేన్ హలెయ నజరేతు వాడు చిన్న కుగ్రామం అది చాలా చిన్న పల్లె యేసు ప్రభు వారిని నెచ్చర్ అని పిలిచేవారు ఏమని పిలిచేవారు నెచర్ నజరేతు అంటే చిగురు నోట్ చేసుకోండి నజరేతు అంటే ఏంటి చిగురు రక్షించువాడు ఆయనని అందరూ ఎగతాలు చేసేవారు కావలసుకుని ఆయన పేరు యేసు అయితే ఆయనకి నజరేతువాడైన యేసు అని పేరు పెట్టారు హేళన అది కుగ్రామము హేళన స్థితి నజరేతు అంటే చాలా చిన్న గ్రామము అది ఒక కొండ ప్రాంతాన్ని ఉంది అనమాట అది ఒక సున్నపు కొండను ఆనుకునుంది ఏ కొండను ఆనుకుంది సున్నపు కొండ ఇవన్నీ కూడా నేను తొందరలో మీకు కొన్ని విషయాలు చెప్తాను యేసు ప్రభు వారు నజరేతు పట్టణంలో తల్లి గర్భంలో ఉద్భవించాడు కానీ భూమి మీద ఉద్భవించిన స్థలము బెత్లహేము అది ఆదాము నీ దేవుడు చేసిన స్థలములో కరెక్ట్గా దేవుడు పరిశుద్ధ ఆత్ముడు అక్కడికే మరి అమ్మగారిని తీసుకుని వెళ్ళాడు మనం అనుకుంటాం మనం ఏంటి ఆలోచన చేస్తున్నాం ఇలాగ వెళ్తున్నాం ఏంటి వెళ్తున్నాం ఏంటి అనుకుంటాం కానీ మనం వెళ్ళే మార్గము పరిశుద్ధ మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు హలెలుయా నేను వీరింటికి ఎందుకు వచ్చాను ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను ఈ ఊరు ఎందుకు వచ్చాను ఈ వ్యాపారం ఎందుకు మొదలు పెట్టాను అనవసరంగా ఇలాగొచ్చానండి అలాగొచ్చానండి అనుకుంటామేమో నిన్ను దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంది గొప్ప చరిత్ర సాక్ష్యముని నోట ఉంది నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పడగొట్టి ప్రభుని స్థుతి ఇచ్చాడు ఓకే వాక్యంలోకి వెళ్తున్నాం మనం నలభై తరాలు చరిత్ర ఎవరికి ఉంది అందరు చెప్పాలి యేసు ప్రభు వారికి ఎవరికైనా ఉందా ఏ చరిత్రలైనా ఉందా వారు ఎవరిగా పుట్టారు వారు ఎవరిగా పుట్టారు అని ఉంటారు తప్ప నలభై తరాల చరిత్ర అబ్రహాం దగ్గర నుంచి క్లియర్గా ఇక్కడ పెట్టాడు దేవుడు ఎందుకు ఈ నలభై తరాల చరిత్ర ఉంది దీనికంటే ఆనాడు ఇస్రాయేలీలు నలభై అనే సంఖ్యని శని సంఖ్యగా తీసుకున్నారు నలభై అనే దాన్ని అదృష్టము కాదు దురదృష్ట సంఖ్య ఎందుకంటే వారి పితరులు ఐగుప్తు నుండి కానాను దేశానికి వారి చెర నుండి విడుదల పొంది రావాల్సిన సమయంలో నలభై దినాలు ప్రయాణము చేసి కానాను చేరవలసిన దానికి వారికి నలభై సంవత్సరాలు పట్టింది ఎన్ని పట్టింది నలభై సంవత్సరాలు పట్టింది అందుకు వారు ఏం చేశారంటే ఈ నలభై అనే సంఖ్య మంచిది కాదని చెప్పి వారు దానిని శనిగా అది దురదృష్ట సంఖ్యగా అంటే ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే మనం ఏడనే సంఖ్యను కూడా ఏడని పలకలేం అని పలుకుతాం మనం మనం కొబ్బరికాయలు లెక్కెడితే లెక్కెడతాం డబ్బులు లెక్కెడితే దావేది గారు ఏమంటావు ఒకటి రెండు మూడు నాలుగు చెప్పండి ఐదు ఆరు ఆరు తర్వాత ఎంత అంటావు ఆరును ఒకటి అంటాం కానీ ఏడను మరి ఏడేం పాపం చేసిందో ఏడు అనకూడదు అంతే ఏడనే రూపాయి మాత్రం తీసేసుకుంటావు ప్రియులరా ఏడు పలకరం ఏడు అంటే ఏడు పేమో అది చింతైనా బొంతైనా అదొక వింతైన సాక్ష్యముగా దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు నమ్మిన అందరూ గట్టిగా చప్పట కొట్టి ప్రవణిస్తూ తెచ్చారు మీ ఇళ్ళ దగ్గర చింత ఉంటే తీయకండి ఆ చెట్టు ఉన్న ఈ చెట్టున తీయకండి అడ్డొస్తే తీసుకోండి కానీ శనియాన్ని తీసుకోకండి ఇక్కడ ఇస్రాయలీలు నలభై అనే సంఖ్య మంచిది కాదని వారు దాన్ని మొత్తం బ్యాన్ చేశారు యేసు ప్రభు వారు ఆ నలభయో తరము ఎందుకు పుట్టాడంటే వారు ఏది శని అని అనుకున్నారో దానిని దీవెనగా మార్చటానికి నలభయో తరంలో యేసు ప్రభు జన్మించి ఆ దరిద్రాన్ని దీవెనగా మార్చి ప్రపంచానికి బహుమానంగా చూపించాడు నమ్మిన వారందరికట్టిగా చప్పటబట్టి ప్రభుని స్థుతి ఇచ్చాడు హలే హలెయ గట్టిగా హలి చెప్పండి ఈ పండుగలో నీకు ఇచ్చే దేవుడు వాగ్దానం ఏంటంటే ఏది నీకు దరిద్రం అని అనుకున్నావో దానినే దేవుడు నీకు ఆశీర్వాద దీవెనగా మార్చుచున్నాడు ఏడు మార్లు ఆమెన్ అని చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆమెన్ ఇల్లు మంచిది కాదండి ఈ నేల మంచిది కాదండి నా భార్య మంచిది కాదండి నా భర్త మంచివాడు కాదండి ఈ బిడ్డ పుట్టేకే దరిద్రం వచ్చిందండి ఈ బిడ్డ పుట్టేకే ఇలాగ అయిపోయాం అలాగైపోయాం అని అనుకుంటున్నావేమో లేక ఈ వస్తువు వచ్చిన తర్వాత ఈ వాహనం కొన్న తర్వాత ఇలాగ అయిపోయాం ఈ ఐరన్ మొక్క వచ్చిన తర్వాత ఇనుప మొక్క వచ్చాక పాడైపోయాం లేకపోతే అదే అయిపోయింది అయిపోయింది అని అనుకుంటున్నామేమో ఈ దినము దేవుడు మీ అందరికి ఇచ్చే వాగ్దానము నీకేది నాశన సంఖ్యగా ఉందో నీకు ఏది నాశనకరమైన వస్తువుగా ఉందో అదే నీకు విలువైన పాత్రగా దేవుడు చేస్తున్నాడు చేతులు పైకెత్తి గట్టిగా చపడబడి ప్రభుని స్థు తెచ్చాడు కేకలు వేయండి హలేదు కానీ కేకలు వేయండి ఏది ఫలించలేదో ఎక్కడ నష్టపోయేవో ఎక్కడ అవమానంతో కృంగిపోయేవో అక్కడ దేవుడు నిన్ను జీవవృక్షముగా నిలబెడుతున్నాడు నీ చేతులు కష్టార్జితము దీవించబడబోతా ఉంది నీవు గొప్ప సాక్ష్యము చెప్పబోతా ఉన్నావు ప్రియులరా అబ్రహాము మొదలుకునే ఇసాకు వరకు ఇస్సాకు యాకోబు ఇలాగ తరాలు చూస్తే నలభై తరాల చరిత్ర ఆ నలభై అనే దరిద్రాన్ని దీవెనగా మార్చి ఇస్ర కాదు ప్రజలందరికీ దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చాడు హలేయ హలే ప్రియులరా ఇక మీదట ఈ రోజు నుండి ఎక్కడ నష్టపోయారో ఎవరి వల్ల చెడ్డొచ్చిందో ఎవరి వల్ల నీ కన్నీళ్ళు కార్నీయో వారి వల్లనే నీకు కొత్త సంతోషం వస్తుంది కొత్త దీవెన వస్తుంది నష్టపోయిన చోట లాభం వస్తుంది ఒక ప్రవక్తగా నా నుండి దేవుడు పలికిస్తున్నాడు మీరు బలముగా లాక్కోండి మీరు ఆశీర్వాదాలు రిసీవ్ చేసుకోండి ఆమె నామేన్ ఉండండి నష్టము దీవెనగా దేవుడు మార్చుచున్నాడు నూతన సంవత్సరం జనవరి ఫస్ట్ నుండి ఆశీర్వాద సాక్షి మీరు చూడబోతున్నారు ఆత్మ మీకు తోడుండును గాక హూయా 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 ఆయన అబ్రహాము దేవుడు ఇసాకు సాకు దేవుడు యాకోబు దేవుడు ఈ రోజు నీ దేవుడు ఆ మ్యాన్ నేను ఎవరైనా చెడ్డ అన్నారనుకోండి అదే తీసుకుంటాను ముందు అది మంచిది కాదు మీరు అటు వెళ్ళకూడదు నేను కొత్తపేట ప్రార్థనకు వెళ్దామని నన్ను పెద్దలు అక్కడికి వెళ్ళమన్నప్పుడు అందరూ అన్నారు అక్కడికి వెళ్ళొద్దు దానికి రోడ్డు ఉంది ఉందన్నారు దేనికి కొత్తపేట మందిరానికి రోడ్డు సోలు ఉంది మంచిది అన్నారు చెప్పిన వాళ్ళు ఎవరు పాస్టర్లే అక్కడికి వెళ్ళకండి పాస్టర్ గారు మీరు చిన్న వయసులో ఉన్నారు దెబ్బ తినేస్తారు పొడి పొడిచేస్తుంది అన్నారు అయితే అక్కడికే వెళ్ళాలి ఉంది నేను ఎవరు వెళ్ళమని వెళ్ళలేదు అక్కడికి అది అక్కడికి వెళితే పాడైపోతారు అక్కడికి వెళ్ళొద్దు ఆ సోల దగ్గరికే వెళ్ళాను అక్కడి నుంచి దేవుడు బలంగా ఆస్వాదించడం మొదలుపెట్టాటూయా హలే గట్టిగా హలీ చెప్పండి ఇంకా గట్టిగా హలీ చెప్పండి ప్రిలరా మనము చెడ్డ ఎక్కడుందో ఏసుని కలిగి ఉంటే చెడ్డ దీవెనిగా మారుతుంది మీరు ఎక్కడ నష్టం కలిగిందో ఎవరి వల్ల గాయం తగిలిందో మీకు ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే మీరు గుండె నిండా పట్టుకుని ఇప్పుడు మీరు వెళ్ళేటప్పటికీ దరిద్రము దీవెనగా మారుతుంది శత్రువు మిత్రుడుగా మారుతాడు ఎవరెవరు మిమ్మల్ని ఎంతవరకు తరిమేరో శపించారో బూధులు మాట్లాడారో వారు మిమ్మల్ని దీవెనలతో కొని ఆడబోతా ఉన్నారు ఆత్మ కార్యములు చూడబోతూ ఉన్నారు హలెలుయా ఎవరు గుడ్రాలా అన్నారో నీ బిడ్డను ఎత్తుకుని ఆమె ఆటలు ఆడిస్తుంది చాలా మీకు ఆశీర్వాదాలు అప్పులైపోయి అప్పులైపోయారు అని అనుకుంటున్నారు కదా అప్పులో అప్పులని అంటున్నారు కదా నీవు అప్పిచ్చే మనిషి అని అందరూ జనాలు చెప్పుకునే రోజు వచ్చింది నీవు రోగపు దానివి రోగపోడు అన్నారు కదా నువ్వు ఆరోగ్యవంతుడు బలవంతుడు అని మాట్లాడబోతున్నారు శాపము దీవెనగా మారుతుంది ఈ క్రిస్మస్లో దేవుడు మీకు బలమైన ఆశీర్వాదాన్ని ప్రకటించాడు నలభైని ఆ శని కలిగిన ఆ సంఖ్యను దేవుడు ఆశీర్వాదకరణ సంఖ్యగా మార్చాడు హలిలోయ హూయ రెండవది ఆయన నజరేతు పట్నములోకి ఆ మరీని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ ప్రాంతము సున్నపు కొండను కలిగి ఉంది ఏ కొండను కలిగి ఉంది కొండ అక్కడ ఉన్నటువంటి సున్నపు కొండ దేనికంటే చనిపోయిన తర్వాత దేహాన్ని తీసుకెళ్ళి అక్కడ పాతి పెడతారు ఎందుకంటే ఆ సున్నం వల్ల ఆ బాడీ చనిపోయిన దేహము పాడవకుండా కాపాడుతుంది చాలా కాలము ఆ సున్నపు కొండలో దాచిన దేహాలు ఆ డెడ్ బాడీస్ అవన్నీ కూడా పాడవకుండా ఉంటాయన్నమాట దాని అర్థం ఏంటంటే మనము మరణించిన తర్వాత కూడా మనకి నిత్య జీవం ఇచ్చేవాడని అర్థం ఇచ్చే ప్రాంతంలో యేసు జన్మించి ఆయన ఆ తల్లి గర్భంలో ఉద్భవించి బయటకు వచ్చాడు ఇంకొకటి ఏంటంటే అందరూ విసర్జించిన గ్రామం అది చాలా ఊరు చివరి గ్రామం అది అందరికి ఇష్టం లేని ప్రాంతం అది చివరికి ఏ దిక్కు లేని వాళ్ళు అక్కడ ఉంటారనమాట దిక్కు దివానో లేనో ఎక్కడుంటారో ఆ ప్రాంతంలోంచి వచ్చాడు మహానుభావుడు ఎందుకంటే దిక్కు దివానో లేని ప్రతి కుటుంబానికి నేను దిక్కై అయి ఉన్నాను రా మీరు భయపడకండి రాని దానము ప్రకటించడానికి దీవించటానికి ఏ భూలోకానికి వచ్చి ఉన్నాడు అందరు తలలు వంచండి కొండలు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి ఈరోజు బలమైన మాట మొదటి ఆదాము ఎక్కడ చేయబడ్డాడో అక్కడే రెండో ఆదాముగా ఏసు అదే స్థలంలో ఆయన జన్మించారు అక్కడ స్థలం లేక ఇక్కడికి వచ్చారు ఇక్కడ స్థలం లేక అక్కడికి వచ్చారు అని అనుకుంటున్నాం మనం కానీ అది దైవ నడిపింపు నువ్వు ఇల్లు మారేవో ఊరు మారుతున్నావు లేదా ఆలోచనలు మారుతున్నాయి ఇదేంటి అదేంటి అని అనుకుంటున్నావేమో వెళ్ళే మార్గము దేవునికి తెలుసు దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడు ఆయన నీ పక్షముగా ఉన్నాడు నా జరిగితనే చిగురు ఈ దినము దేవుడికి అనుగ్రహిస్తున్నాడు ఈ క్రిస్మస్లో నన్ను ఆస్వాదించి ప్రభు నాకు ఒక మంచి మాట ఇచ్చావు ఈరోజు ఏ సమస్య కోసం ఏడుస్తున్నానో ఆ సమస్యనే నాకు ఆశీర్వాదంగా నువ్వు మారుస్తున్నావు ఆ సమస్యనే ఆ కష్టాన్ని దీవెనగా మార్చుతున్నావు ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా అప్పులు ఉన్నాయి చాలా బాధలు ఉన్నాయి దిక్కు లేకుండా అయిపోయానని అనుకుంటున్నావా దిక్కున్నవాడు అక్కడ ఉన్నాడు ఎక్కడ నీ బ్రతుకు బస్ స్టాండ్గా మారిపోయిందో ఎక్కడ పబ్లిక్గా మారిపోయావో విలువ లేకుండా నీ గురించి మాట్లాడుతున్నారని ఏడుస్తున్నావో అదే ప్రజల నోట గొప్ప గొప్ప మాటలు దేవుడు నీ గురించి పెట్టబోతా ఉన్నాడు నీ కుటుంబం గురించి నీ బిడ్డ గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్పుకోబోతున్నారు మనం ఏదో అనుకున్నాం అయ్యో వారులాగ లేరు వారి దేవుడు వారిని హెచ్చించాడు వారి దేవుడు వారిని దీవించాడు వారి దేవుడు ఎస్సు అనే నామము వారిని హిచ్చింది అని నీ గురించి కొనియాడే సమయం ఇదే వచ్చింది ఇదే నీ పూజకు తగిన బహుమానము హాలిలోయ అప్పులను ఆశీర్వాదంగా మార్చుచున్నాడు మీరందరూ స్థుతించండి అందరూ ప్రార్థన చేయండి దేవా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలు ఆనాటి ఆ నలభై అనే సంఖ్య దరిద్రము ఆ దురదృష్ట సంఖ్యని ఈరోజు ఇస్రాయేలీలు లోకము అదృష్ట సంఖ్యముగా తీసుకున్నారు నీ జన్మతోటి సంఖ్య విలువగా మారిపోయింది నీ పరిశుద్ధ జన్మ ద్వారా మా బ్రతుకులు విలువగా మార్చావు నీ సాక్షిగా నిలబెట్టండి ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె